జగన్ ఆరోపించారు ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు ఇక పీఆర్సీ పెంచుతామని చెప్తున్న ప్రభుత్వం మరోవైపు మిగిలిన సదుపాయాలను తగ్గించడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం మాధవతో మా ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం పదకొండో పిఆర్సీ అమలు విషయంలో ప్రకటించినటువంటి పిఆర్సీ రివర్స్ పిఆర్సీగా ఉందంటూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇదే అంశానికి సంబంధించినంత వరకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ గారు ఉన్నారు సార్ చెప్పండి రివర్స్ పిఆర్సీ అనడానికి గల కారణం ఏంటి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు కానీ ఉపాధ్యాయ సంఘాల పట్ల అవలంబిస్తున్న విధానం ఏ విధంగా ఉందంటారు ముఖ్యంగా ఏదైతే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ డిమాండ్ ఏదైతే చేస్తున్నారో మాకు పాత జీతం ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయడం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పీఆర్సీ పూర్తి స్థాయిలో విఫలమైన దానికి ఉదాహరణ ఇది ఒక రివర్స్ పీఆర్సీ అంటే పిఆర్సీ అంటే అందరి యొక్క జీవితాలు వాళ్ళు ఫిట్మెంట్ పెరగటం ఐఆర్ పెరగటం అని జరుగుతాయి కానీ ఈ ప్రభుత్వం ఏ పీఆర్సీని అయితే అమలు చేశారో అది అమలు చేస్తున్న తీరు చూస్తే పూర్తి స్థాయిలో లోపభించడం హెచ్ఆర్ఏ ఫోర్టీన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ తగ్గించడం అన్ని డిఏలు కలిపి ఒకేసారి ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఒక బూటకాన్ని తెలియజేయటం అలాగే వాళ్ళ వయోపరిమితి పెంచాం కాబట్టి వాళ్ళందరికీ లాభం జరుగుతుందని చెప్పి ఇంకో చోటు చూపిస్తాం రాబో కాలంలో వాళ్ళకి ఇచ్చే ఏదైతే జగనన్న కాలనీలో టెన్ పర్సెంట్ ఇల్ అలాట్మెంట్ దానికి ఇరవై శాతం రిబేటు ఇవన్నీ కలిపి ఏదో గొప్ప చేశామనే ఒక భ్రాంతిని కలిగించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది దీన్ని పూర్తి స్థాయిలో ఉద్యోగ సంఘాలు ఈరోజు నిజం తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి రెండు చేతుల్లో లాక్కునే ఒక ప్రయత్నం ఫస్ట్ నుంచి చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఆందోళనబాట పట్టారు వాళ్ళకి పూర్తి స్థాయిలో మీ మద్దతు తెలియజేసినాం వాళ్ళ యొక్క ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా పాల్గొంటుందని తెలియజేసినాం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల పట్ల ఉద్యోగస్తుల పట్ల టీచర్ల పట్ల అవలంబిస్తారు వైఖరి ఏదైతుందో ఇది అత్యంత దారుణం వాళ్ళని బానిసలుగా వాళ్ళని ఏదంటే అది అనేయచ్చు ఏదంటే అది చూడొచ్చు అనే తీరు ఏదైతుందో దాన్ని కూడా మేము తీరంగా వ్యతిరేకిస్తాం ముందు ఉద్యోగస్తులను గౌరవించండి వాళ్ళు డిమాండ్ న్యాయమైన డిమాండ్లు మీరు సానుకూలంగా స్పందించండి కానీ మీకు ఎందుకు ఇవ్వాలి అనే ఒక ధోరణి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కలిగించుకుంటుంది దాని కారణంగా పరిస్థితి ఏర్పడింది రెండు వేల పద్దెనిమిది పీఆర్సీ సంబంధించి మూడు సంవత్సరాలు మీరు దాన్ని పక్కన పెట్టి ఈరోజు సడన్గా ఏదో పీఆర్సీ అమలు చేసేసి ఏదో చేసేస్తా గొప్పగా ఆలోచన చేయండి అని చెప్పి ఏ విధంగా చెప్పగలుగుతారు సో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకెళ్లారు ఇవాళ రాష్ట్ర ఆర్థిక వనరులు అడుగంటాయంటే దానికి కారణం ఎవరు అని చెప్పి ప్రశ్నిస్తాం మీ యొక్క లోపభూస్ట విధానాల కారణంగా కనుక వెంటనే ఉద్యోగస్తు సంబంధించిన వాళ్ళ న్యాయమైన డిమాండ్లన్నీ పూర్తి చేయాలి వాళ్ళకి సంబంధించి పీఆర్సీ ఇరవై ఏడు శాతం మించి ఫిట్మెంట్ ఇచ్చే విధంగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేస్తాం ముఖ్యంగా ఏదైతే పిఆర్సీకి సంబంధించినంత వరకు కూడా ప్రతి ఐదేళ్ళకి పిఆర్సీ ఇస్తాము దాన్ని కాస్త పదేళ్ళకి పెంచుతాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫిట్మెంట్నే మీకు తీ దాని యొక్క విధానాన్ని అమలు చేస్తామంటూ చెప్పడము హెచ్ఆర్ఏలో కూడా కోత విధించడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఆధునిక సమాజంలో పెరిగిపోతున్నటువంటి పరిస్థితి రెంటల్ అలవంచులు కానీ ఇవి కానీ ఇటు టైంలో హెచ్ఆర్ఏ తగ్గించడం పైన అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో ముడిపెట్టడాన్ని ఏ విధంగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయానికి కూడా కేంద్రం ఈ విధంగా చేసింది వాళ్ళు ఫోర్టీన్ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారు మేము ట్వంటీ త్రీ పర్సెంట్ ఇచ్చాను వాళ్ళు ఎంత ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు ఏ విధంగా ఒక వ్యవస్థ ఉంది అనేది ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పీఆర్సీ రిపోర్ట్ ఏంటి దాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వ్యవహారం కేంద్రంతో ముడిపట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు సో ఆ విధంగా చేయటం సరైన విధం కాదు అది పే కమిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి అలాగే పీఆర్సీలు డిఫరెంట్గా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ రిపోర్ట్లు ఏ విధంగా అమలు చేస్తుంది ఒక సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయాన్ని మీరు అనుసరించండి దాని రిపోర్ట్ వస్తుంది దాన్ని మీరు చర్చించండి అమలు చేయండి అన్నీ కూడా సానుకూలంగా జరిగిపోవాలి దానిపైన పెద్ద చర్చ రాద్దాంతో అనేది రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఒక అంశం అని గమనించాలి గతంలో తెలుగుదేశం పార్టీ కూడా సుమారు తొమ్మిది నెలల పట్టు పీఆర్సీని పక్కన పెట్టడం జరిగింది దాన్ని వాళ్ళు డిమాండ్ చేసిన తర్వాత అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు పీఆర్సీ అనేది ఒక న్యాయమైన హక్కు అది టైమ్ లైన్ ప్రకారం అది రావాలి అది చర్చకు గురవాలి ఆ సమయంలోనే చర్చించి పీఆర్సీ రిపోర్ట్ బయటపెట్టి అమలు చేసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం అయింది ఆ వ్యవస్థని పక్కదారి పట్టించే ప్రయత్నం గతంలో టీడీపీ చేసింది ఇప్పుడు వైసీపీ అత్యంత దారుణంగా మూడు సంవత్సరాల నుంచి పక్కన పెట్టడం ఏదైంది ఇది అత్యంత దారుణం కనుక ఉద్యోగస్తులని ఈ విధంగా మీరు భ్రాంతికి గుల్లి చేసే ప్రయత్నం వాళ్ళు ఏదో మీ బానిసలుగా మీరు భావించే ప్రయత్నం మీరు ఐదు సంవత్సరాలు ఉంటారు వాళ్ళు నలభై సంవత్సరాలు పనిచేస్తారు వాళ్ళ కారణంగానే మీ ప్రభుత్వాలు నడుస్తాయని గుర్తెరిగి వాళ్ళని కనుగుణంగా మీరు ముందుకెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా హెచ్చరిక చేస్తాం వెంటనే ఉద్యోగస్తులను గౌరవించే విధంగా వాళ్ళ యొక్క డిమాండ్లు పూర్తి చేసే విధంగా ఆలోచన చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ అమలు విధానంపై తీసుకున్నటువంటి నిర్ణయంపై అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కెమెరా పర్సన్ ప్రసాద్తో కలిపి భరత్ రాజ్ విశాఖ నుంచి